ఇప్పటి వరకు 4000 మందికి పైగా రైతులు మరియు 2000 మందికి పైగా వ్యాపారుల ప్రయోజనాన్ని పొందారు. అదే విధంగా మా ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. ఐ రిపీట్ అధ్యక్ష, అదే విధంగా మా ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులు తమ పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువగా విక్రయించకుండా కాపాడుతుంది. వ్యాపార యాంత్రీకరణ పెట్టుబడి మరియు నిర్వహణల ఆర్థిక భారం రైతులపై పడకుండా చిన్న మరియు సన్నకారు రైతులకు అద్దెకు ఇచ్చు పద్ధతి హైరింగ్ మోడ్లో వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం గల ప్రతి గ్రామంలోనూ 10,750 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. హార్వెస్టర్ మరియు స్ట్రా బేలర్ కలిగిన ఉన్న సుమారు 6,525 గ్రామ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు వరి పండించే ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ యాంత్రీకరణ కోసం 12,012 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. పశుసంవర్ధక పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. పాడి లేని ఇల్లు అధ్యక్ష, మన వైపు చెప్తారు అధ్యక్ష, మన ప్రాంతంలో పాడి లేని ఇల్లు పేడలేని చేను ఉండదని నానుడి. గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశువులకు ఇస్తూ ఉంటారు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పశువుల పెంపకం ఒక ముఖ్యమైన రంగం. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో జోడించిన స్థూల విలువతో 11.45% వాటాను కలిగి ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోను మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోను ఉంది. స్థాపించబడిన 10,778 రైతు భరోసా కేంద్రాల్లో 9,844 పశుసంవర్ధక సహాయకుల మంజూరుతో పాటు అవసరమైన మందులు, పరికరాలు, పశువుల ఆరోగ్య సంరక్షణ, పోషకాహార సంబంధిత మరియు సాధారణ సేవలు కూడా ఈ కేంద్రాల వద్ద అందించబడుతున్నాయి. రైతులకు పశువుల బీమాను అందించడానికి అభివృద్ధి చెందిన మరియు స్వదేశీ పశువులే కాకుండా ఈ కోవకు చెందిన పశువులు కూడా ఈ పథకం కింద వచ్చేట్లుగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రారంభించింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ. పశువుల సంరక్షణ కోసం రైతుల ఇంటి వద్దకే పశు సంబంధిత సేవలను అందించడానికి మా ప్రభుత్వం 340 అత్యవసర సంచార పశు వైద్యశాలను ప్రారంభించింది. జంతు వ్యాధులను ఖచ్చితమైన నిర్ధారణకు మరియు జబ్బు పడిన జంతువుల సత్వర చికిత్స కోసం వినియోగించే రైతుల వనరులను ఆదా చేయకుండా డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ ఉత్పత్తుల పరీక్ష కేంద్రాలతో అనుసంధానం చేయేట్లుగా 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. ఐ రిపీట్ అధ్యక్ష, 4,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచింది. చమురుపై సబ్సిడీని లీటర్కు సుమారు 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచింది. అంతేగాక చనిపోయిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇచ్చే సత్వర సహాయాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచింది. 61,682 రొయ్యల మరియు చేపల సాగు రైతులకు విద్యుత్ పన్నును యూనిట్కు రేటుకు 6.89 రూపాయల నుండి 50 రూపాయలకు తగ్గించడం జరిగింది. 6 రూపాయల